చేవెళ్ల కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయ్యి 60 మంది విద్యార్థులకు అస్వస్థత. అస్వస్థత గురైన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో రాత్రి 60 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. వసతి గృహంలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉండగా 67 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.